వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే సార్. నమస్తే నవి సార్. పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ అంటే రాజకీయాల్లో నేను ఇప్పటి వరకు అయితే ఫెయిల్ అయ్యానని చెప్పేసి మాట అన్నారు. దీన్ని చాలా వరకు కూడా అంటే ఇప్పుడున్న అధికార పార్టీ అయితే లేదు మీరు ఎట్లాగో ఇప్పుడే కాదు ఎప్పటికీ ఫెయిల్ అవుతూనే ఉంటారు అని చెప్పేసి వారు విమర్శలు చేస్తూ ఉన్నారు. కొద్దిమంది చెప్పేవారు ఏంటంటే ఇప్పటికైనా ఆ ఫెయిల్యూర్స్ను గుర్తించి ముందుకు వెళ్తే ఖచ్చితంగా రాజకీయాల్లో సక్సెస్ అవుతారని చెప్పేసి అంటూ ఉన్నారు. అసలు అంటే ఏ విధంగా ఏ ఉద్దేశంతో ఫెయిల్ అయ్యాను అని చెప్పేసి అన్నారు? ఇప్పుడు అంటే సక్సెస్గా మలుచుకోవాలంటే ఏది చేసే విధంగా ఉంటుంది సార్? జనసేన పార్టీ తెలియదు కదా, సక్సెస్ మలుచుకోవడానికి ఏం చేయాలన్నది ఆయన పార్టీ దాని విధానాలు దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా ఈ ఫెయిల్ అని ఎందుకు అన్నారు అంటే అంత ఆలోచన ఎందుకు, ఫెయిల్ అయ్యారు కదా దానికి పెద్ద సందేహం ఏమైనా ఉందా? మీకేమైనా సందేహం ఉందా? ఆయన రెండు చోట్ల పోటీ చేశారు, ఓడిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఆయన రాజకీయ విధానం అంత స్పష్టంగా లేదు, అడుగు తదుపరి ఎలా వేస్తారని. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆయన ఆ మాట అన్నారు. అనడం అనేది ఎప్పుడు మనల్ని మనం అనుకోవడం అనేది చాలా తెలివైన పని. ఇప్పుడు మీరు నన్ను అన్న తర్వాత నేను బాధపడడం కంటే మీరు అనేయడానికి అవకాశం ఉన్న విషయాన్ని నన్ను నేనే అనుకున్నాను అనుకోండి. అలా చెప్పడం కూడా చాలా వరకు కూడా అంటే ఒక గొప్ప పని అని చెప్పేసి అంటూ ఉంటారు కదా సార్. ఎందుకంటే ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళను లేదు అంటే ఒక మరగ పన్న అది కాదు అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. అంటే మనం పూర్తిగా చూడాలి, లోపాలు వైఫల్యాలు ఒప్పుకోవడం అనేది మంచి లక్షణం, దాన్ని దిద్దుకోవడానికి ప్రయత్నించాలి తదుపరి అనేది ఒకటి. కానీ ఒప్పుకోవడమైనా దిద్దుకోవడమైనా చాలా సూటిగా నిష్కర్షగా జరిగితే అప్పుడు చాలా ఉపయోగం. అంత అది కూడా ఒక విధమైన ప్రచారం అయిందనుకోండి. ఎప్పుడో గాలి చెప్పాడు దాశరథి, అనువాదం కూడా చేశాడు, స్వీయ లోపము లేకుంటే పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పరిపూర్ణ నరుడు అని. స్వీయ లోపం నేను ఫెయిల్ అయ్యాననే వాస్తవాన్ని ప్రకటించడం వేరు, ఫెయిల్ అయినా కానీ సగం విజయం సాధించినట్టే అని చెప్తూ దానికి కారణాలను దాటేయటం కూడా వేరు. ఎప్పటికైనా విజయం సాధించవచ్చు. ఇప్పుడు వ్యక్తిత్వ వికాస పాఠాల్లో చెప్తున్నట్టుగా హిమాలయాన ఎక్కొచ్చు, ఇవన్నీ సిద్ధాంతపరంగా సరైనవే. కానీ అవి నిజం కావాలంటే ఒక విధమైన ఆచరణ, దానికి సంబంధించిన మార్గదర్శకాలు చాలా పాటించాలి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారు ఇప్పటి వరకు అన్నది అది ప్రత్యక్షంగా కనబడే విషయమే. ఎందుకంటే ఎన్నికల్లో తను గెలవలేదు, తన పార్టీ తరఫున గెలిచిన ఒక వ్యక్తిని కూడా ఆయన నిలబెట్టుకోలేకపోయారు, అతను కూడా బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన ఓట్లు చీలకుండా చూస్తాను అందరినీ కలిపి తీసిపోతాను అన్నారు. ఆ తర్వాత కాదు మళ్ళీ తెలుగుదేశం లేకుండా మాట్లాడుతున్నారు, చెగువేర బొమ్మ పెట్టుకొని బయలుదేరారు. తర్వాత అక్కడికి నరేంద్ర మోదీ బొమ్మ వచ్చి చేరింది. ఎందుకంటే ఖచ్చితంగా చెగువేర ఈజ్ ఎ లెఫ్ట్ రెవల్యూషనరీ, నరేంద్ర మోడీ ఈజ్ ఎ రైట్ కన్జర్వేటివ్ లీడర్. కాబట్టి ఇవన్నిట్లో అంటే రాజకీయ సైద్ధాంతిక ఆచరణాత్మక గందరగోళం కూడా ఉంది. 2019లో చాలా బలంగా వచ్చినప్పుడు కూడా ఆయన సమయం కేటాయించింది కానీ దానికి సంబంధించిన ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళింది కానీ తక్కువ అనే అభిప్రాయం ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు వ్యక్తిగతంగా వాళ్ళతో కొంత అప్పుడు నేను ఆయన కూడా కలిసేవాడిని కాబట్టి. అందువల్ల ఇప్పుడైనా కానీ సరిగా ఉన్నారా ఇది ఒక ప్రశ్న. సరే వైసీపీ వాళ్ళు అపహాస్యం చేయటం అది సహజంగా, ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఆ యుద్ధం నడుస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు అది అన్న తర్వాత ఆయన 2024లో జయప్రదం కాబోతున్నారు, 25 ఏళ్ళ రాజకీయం అన్నారు కాబట్టి తర్వాత కేసు చూస్తున్నారు. ఆ విషయం కూడా ఆయన ఏం స్పష్టం చేయలేదు. చాలామంది ఉద్దేశంలో 2024లో నా అంచనాలో కూడా 2024లో పవన్ కళ్యాణ్ పెద్ద ఘన విజయం సాధించే అవకాశం లేదు. ప్రభావం అయితే నాకంటే కూడా ఆయనకు చాలా, ఆయన చాలా ప్రేమించేవాళ్ళు ప్రాణప్రదంగా చూసేవాళ్ళు అంచనాల్లో కూడా 2024లో కూడా ఫెయిల్యూరే ఆయనకు రిపీట్ కాబోతుంది. ఎందుకు కాబోతుంది అంటే ఒకటి, ఆయన 2019లో ఆయన చాలా వీరోచితంగా మాట్లాడుతున్నాడు, నిప్పులు కక్కుతూ ఉన్నాడు, అదంతా చాలా జస్టిఫైడ్గా ఉంది. ఎందుకు ఉందంటే ఆయన చంద్రబాబును లోకేష్ను జగన్ను నరేంద్ర మోదీని అందరినీ అంటున్నారు అప్పుడు. ఇప్పటికి వచ్చేసరికి ఒక సగం కేంద్రం అనేది పక్కన పెట్టారు, చంద్రబాబును కూడా దాదాపు పక్కన పెట్టారు, జగన్ ప్రభుత్వం దాని తప్పప్పులు, వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళని విమర్శిస్తున్నానని ఇప్పుడు ఆయన చెప్తున్నారు. అది అది సరైందే. కానీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా జగన్ ఎందుకు విమర్శించారు మీరు అన్న ప్రశ్న ఒకటి ఉంది. మీరు అప్పుడు 2019లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, తర్వాత రాష్ట్ర ప్రత్యేక హోదా కోసము, ఈవెన్ కొంతవరకు మత సామరస్యం ఇట్లాంటివన్నీ మీరు అప్పుడు మాట్లాడారు, ఇప్పుడు అందులో ఏది మాట్లాడలేదు. అంటే ఆయన అన్నది ఒకటి నిజం, గతంలో ఫెయిల్ అయినప్పటికీ కూడా ఆయనకు ఒక ఇమేజ్, ఆయన అంటే కొంచెం నిజం మాట్లాడతాడు గట్టిగా ఉంటాడు అనే ఒక అభిప్రాయం వచ్చింది. కానీ ఇప్పటికి వచ్చేసరికి ఒక ఇప్పటమో లేకపోతే ఇంకొకటో కొన్ని సమస్యల మీద మీరు అప్పటికప్పుడు మాట్లాడుతున్నారు తప్పితే
ఒక దీర్ఘకాలమైనటువంటి దృష్టి కానీ అలాగే ఇందుకు కారణమైన అందరినీ అనడం కానీ లేదు. అంటే ఒక విధమైన పార్షికత్వం, ఒక విధమైన దృష్టి వచ్చింది. జగన్ను ఓడించండి తప్పకుండా, ప్రజల మద్దతు ఉంటే కానీ రాష్ట్ర కేంద్రాన్ని కూడా విమర్శించట్లేదు కదా. కాబట్టి సైద్ధాంతిక గందరగోళం. ఇంకోటి ఎవరు నాయకుడు ఈ కూటమికి? ఎవరు నాయకుడు? ఇంకా కూటమి ఏర్పడలేదు కదా. అందుకే ఏర్పడబోయే కూటమికి ఎవరు నాయకుడు? మీరు నాయకులా? మీ చేతుల్లో ఉంటుందంటే మీరు ఇదివరకేమో ఓట్లు చీలకుండా ఉండాలి, నేను అన్ని చేస్తానన్నారు. మిమ్మల్ని ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి బీజేపీ వాళ్ళు తర్వాత మళ్ళీ దాన్ని అనడం మానేశారు. ప్రధాని మోదీని కలిశారు మీరు, మోదీ అని చెప్పారా మీరేమా నాయకుడు ముందుకు పోండి అని? కానీ మీరు వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నారు విజయనగరంలో. మళ్ళీ ఆ తర్వాత ఏమో కొంచెం అది కూడా కాకుండా సామాజిక విషయాలు. అప్పుడు మీరు కులం అనేటటువంటి దాని జోలికి పోకూడదని ఆ కులం సంబంధమైన సమావేశాలకు మిమ్మల్ని పిలిస్తే కూడా మీరు వెళ్ళలేదు. ఇప్పుడు మీరు కులము అనే పేరెత్తకుండా దాదాపు మీరు మాట్లాడలేదు. అన్యాయము ఉండొచ్చు, వివక్ష దాన్ని సరిచేయాలని ఉండొచ్చు. అందువల్ల నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ ఇన్ 2019 వాజ్ మచ్ మోర్ పవర్ఫుల్. ఓకే, అప్పుడు ఆయన ధర్మాగ్రహం వెలిగుచ్చుతున్నాడు, యూత్ తరఫున ఉన్నాడు అనే ఒక అభిప్రాయం బలంగా ఉండేది. మీరే మీకున్నటువంటి మీ పద్ధతుల వల్ల, ఒకటేమో బీజేపీ చేతుల్లోకి మీరు వెళ్ళి బీజేపీకి అనుకూలంగా తయారయ్యారు అవ్వచ్చు కూడా. నాకేదో బీజేపీ అంటే వ్యతిరేకమైన కూడా కదా, కానీ బీజేపీ స్వభావం మనకు తెలుసు కదా. దేశమంతా ప్రాంతీయ పార్టీలను, చిన్న చిన్న పార్టీలను మింగేసి తన రావడం అన్నది బీజేపీ యొక్క లక్షణం. సో ఇన్ని కారణాల వల్ల ఆ ఫెయిల్యూర్కు కోణాలు ఏంటి, వాటిని ఎలా దిద్దుకోవాలి అనే ప్రయత్నం చేస్తే అప్పుడు మన ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఉపయోగం ఉంటుంది. ఆ భాగం చేయకుండా ఫెయిల్యూర్ అనేది నేను నిజాయితీగా ఒప్పుకుంటున్నాను అంటే నిజాయితీగా సమీక్ష చేసుకోవాలి. ఓకే, నిజాయితీగా నిఖార్సుగా ఒక సరైన విధానం తీసుకోవాలి. మూడవది, మీరు ఇచ్చే సందేశం స్పష్టంగా ఉండాలి. మీకు సీట్లు రాకపోయినా ఓట్లు రాకపోయినా మీరు స్పష్టంగా ప్రజల పక్షాన ఉన్నాను, సీట్లు రాకపోయినా నేను నిలబడతాను. హిందీలో మాట్లాడారు, ఇంగ్లీష్లో మాట్లాడారు, మేధావులతో మాట్లాడారు, యువతతో మాట్లాడారు, కార్మికులతో మాట్లాడారు, దానివల్ల మీకు ఒక ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు మీ ఇమేజ్ మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. సో ఇమేజ్ కాపాడుకొని ఆ లౌకిక తత్వము ప్రజలు అని మీరు అప్పుడు ఏం చెప్పారో దాని తరఫున మీరు నిలబడితే తప్పకుండా ఇప్పుడు కాదే రేపు మీకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఓట్లు సీట్లు రాలేదు కాబట్టే ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ఈ మాటల ప్రకారం మీరు స్టార్టింగ్లో ఏ విధంగా ఫెయిల్ అయ్యారు, ఏ విధంగా ఫెయిల్ అవ్వలేదని చెప్పేసి అనుకుంటా ఉన్నారు అనేసి అన్నారు. ఓట్లు సీట్లు ఒక పద్ధతి లేదు. ఇప్పుడు కమ్యూనిస్టులకు చాలా కాలంగా సీట్లు లేవు, కానీ కమ్యూనిస్టులు అయిపోయారు, ఫెయిల్ అయిపోయారు అంటే అసలు లేదు అనేవాళ్ళు వ్యతిరేకులు మినహాయిస్తే మిగతా ప్రజలు ఇప్పటికి కూడా సమస్య వస్తే కమ్యూనిస్టులే పోటాడతారు, కమ్యూనిస్టులే నిలబడతారని అంటుంటారు. సో ఒక వ్యక్తికి సమాజంలో ఒక అస్తిత్వం అనండి, ఒక స్థానం అనేక కారణాల వల్ల కలుగుతుంది. నాయకత్వము మెజారిటీ ఎన్నిక వల్ల, నాయకత్వం వారసత్వం వల్ల, నాయకత్వం పోరాటం వల్ల, నాయకత్వం నైతికత వల్ల, నాయకత్వం విజ్ఞానం వల్ల, నాయకత్వం అనుభవం వల్ల, లీడర్షిప్ అనే ఒక దాన్ని తీసుకుంటే ఇన్ని కారణాలు ఉంటాయి. ఇందులో ఏదో ఒక దాంట్లో ఫిక్స్ అవ్వాలి. సినిమా ఆకర్షణ కూడా దాంట్లో ఆకర్షణ కూడా ఒకటి కాదనట్లేదు నేను. ఆకర్షణ ఆవేశంతో పాటు దానికి సంబంధించిన స్పష్టత, రాజకీయ స్పష్టత, కార్యాచరణ స్పష్టత, ఇవన్నీ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు అప్పుడు లేని ఒక కొత్త విషయం ఏంటంటే ఆయన ఎక్కువగా ఇవి విరాళాలు అవి ఇస్తూ నేను ప్రజలతో ఉన్నానని చెప్తున్నారు. విరాళాల కంటే విధానాలు చాలా, విరాళాలు ఇచ్చినందుకు అభినందించాలి తప్పకుండా. ఎవరు అంత తెగ తొందరగా ఇవ్వట్లేదు, అంత ముందుకు రావట్లేదు. మీరు అది మంచి పనే. దానివల్ల మీరు దాత అవుతారు కానీ నేత అవుతారా? దాత వేరు, నేత వేరు. దాత పవన్ కళ్యాణ్ గారు మంచి దాత అని కూడా అనుకోవచ్చు. కాబట్టి మీరు నేత, అది కూడా ఉమ్మడిగా రాష్ట్రానికి ఒక మార్గం చూపించే స్థితి రావాలి అంటే మీరు మిమ్మల్ని మీరు మళ్ళీ పునరుద్ధరించుకోవాలి. వేరే ఏం చేయక్కర్లేదు. తనను తాను ప్రజారాజ్యం అప్పుడు చిరంజీవి మీద కాస్త అసంతృప్తి ఉన్నారు కూడా పవన్ కళ్యాణ్ మీద ఎందుకు ఉన్నారంటే ఒక ఆవేశం. ఆవేశము లేకపోతే ఆశయబలము అన్నది పార్షియల్గా ఉండకూడదు, అది సమగ్రంగా ఉండాలి, నిరంతరంగా ఉండాలి. రెండోది, మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళ మీద ఉన్న సందేహాలు ఏంటి అవి కూడా మీరు చూసుకోవాలి. అందుకని నేను మామూలుగా ఇప్పుడున్న సర్వేలు వీటి ప్రకారం 2024 జనసేన బీజేపీ కూటమికి, వాళ్ళిద్దరైతే కూటమిగా ఉన్నారు కదా, అంతవరకు ఒప్పుకోవాలి కదా,
ఆ కూటమికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అనేది అది బహిరంగ రహస్యం. ఇప్పుడు 24లో కూడా ఇదే రిపీట్ అవుతుంది అని చెప్పేసి మీరు ఒక మాట అన్నారు సార్. అంటే ఏంటి మళ్ళీ ఒకవేళ సీట్ల పరంగా ఇప్పుడు అధికారం కాకపోయినా సీట్ల పరంగానో లేదంటే ఓటు బ్యాంకో పెరిగిందంటే మళ్ళీ సక్సెస్ అయినట్టేనా దాని ప్రకారం? అంటే లేదు ముఖ్యమంత్రి అయితేనే సక్సెస్ అయినట్ట. నేను మీతో ఏమన్నానంటే ఎట్లా చెప్తారు మీరు అంత తేలిగ్గా ఆయన అంటే సీట్లు రాలేదు కాబట్టి జనం సహజంగానే అంటారు అది నేను జనం తరఫున చెప్పినటువంటి మాట. నేను ఇందాక కూడా చెప్పే కదా మీకు సీట్లు రాకపోయినా మీరు కొన్ని భావాల కోసం కొన్నిటికి ఇప్పుడు ఒక అన్నా హజారీ అని ఎందుకు తలుచుకుంటారు? ఒక జయప్రకాష్ ఎందుకు ఈ జయప్రకాష్ కాదు ఆ జయప్రకాష్ ఎందుకు తలుచుకుంటారు అంటే వాళ్ళకున్న నైతిక బలము అనుభవము వాళ్ళు కొన్ని అంశాల కోసం నిలబడి పోరాడము అంటే స్థిరత్వము స్థిమితము స్పష్టత. ఓకే ఇప్పుడు బీజేపీ నమ్ముతుందా టీడీపీ నమ్ముతుందా ఎవరు పూర్తిగా దగ్గర తెచ్చుకుంటారనేది కూడా ప్రశ్నే రాజకీయంగా. నీ ఇవన్నీ ఆయన మీద సమస్యలు కాదు ఆయన బాగా మాట్లాడచ్చు. నాకు కనపడిన ఒక విషయం అంటే విచిత్రమైనది నేను నా నేను వీడియో కూడా చేశాను ఇది సినిమాల్లో పవన్ కళ్యాణ్ చాలా సింపుల్గా సాధారణంగా సినిమాల్లో కల్పన జీవితంలో వాస్తవికత ఉంటాయి. పవన్ కళ్యాణ్ విషయంలో జరిగింది ఏంటంటే ఆయన సినిమాల్లో మరీ ఓవర్గా ఉన్న ఒక లెవెల్లో సాధారణమైన కుర్రాడు సాధారణ అంది ఈ కాలం హీరో అజానుబాహుడు అవనక్కర్లేదంటే హీరో అంటే చాలా ఇది అని ఆ భ్రమలో ఆయన కొంచెం తగ్గించాడు పవన్ కళ్యాణ్. అలాగే కాస్త కామెడీ కొంచెం ఒక మంచితనం ఇట్లాంటి అంతవరకే ఉంటుంది ఆయన సినిమా ఎక్కువ భాగం అందుకే యువతకు ఎక్కువ నచ్చుతుంది. కానీ రాజకీయాలకు వచ్చేసరికి సినిమాల్లో కంటే కూడా ఎక్కువ కాల్పనికత. ఇప్పుడు ఈ సమయంలో ఇది చేసేస్తాను అది చేసేస్తాను ఇది జరుగుతుంది పోరాడతానని చెప్పడం వేరు జరుగుతుంది సాధ్యం అన్న పద్ధతిలో మాట్లాడటం వేరు. సో ఆయన సినిమాల్లో ఉన్న మేర కంటే కూడా రాజకీయాల్లో అవాస్తవికత ఎక్కువగా ఉంది. ఆ విషయంలో చిరంజీవికి వాస్తవిక దృష్టి చాలా ఎక్కువ. ఇప్పుడు కూడా ఆయనకు పూర్తి ఆయన వాస్తవిక దృష్టితోనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ అంతగా ఆయన ఫెయిల్ కూడా కాలేదు రాజకీయాల్లో ఒక మేరకు రాజకీయాలను ఆయన ప్రభావితం చేశారు. కాబట్టి పవన్ కళ్యాణ్ నిజంగా తను ఫెయిల్యూర్ అని ఒప్పుకుంటే తను ఫెయిల్ అవ్వడం సమస్య కాదు తనను అభిమానించే అసంఖ్యాకమైన అభిమానులను తన గురించి అహోరాత్రాలు మాట్లాడుతున్న మీడియాను తనతో పొత్తుల మీద ఆశలు పెట్టుకున్న పార్టీలను కూడా అవన్నీ కూడా ఈయన ఫెయిల్యూర్తో ముడిపడి ఉన్నాయి. సినిమా ఫెయిల్ అయితే నిర్మాత వాళ్ళే ఉంటారు. సినిమా రంగంలో కూడా ఆయన డక్కా ముక్కీలు తిన్నారు అది ఎప్పుడు చెప్తూ ఇప్పుడు ఉదాహరణకు ఖుషీ జయప్రదం అయ్యా సక్సెస్ అయ్యాక మళ్ళీ సక్సెస్ కోసం నేను 10 ఇయర్స్ వెయిట్ చేశానని ఒకసారి అన్నారు ఆయన. గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది ఆ సినిమాలు వచ్చే వరకు ఆయన వెయిట్ చేశారు కదా ఓపిక్గా లోపల డైరెక్షన్ చేశారు అది మరీ దెబ్బతింది. కాబట్టి సినిమా రంగంలో రివైవ్ అవ్వడానికి ఒక లెక్క. రెండోది ప్రతి సినిమాకు ఒక పరీక్ష ఉంటుంది. రాజకీయాల్లో ప్రతి ఘట్టంలో ప్రతి ఎన్నికలో ఒక పరీక్ష ఉంటుంది. కాబట్టి ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా పర్మనెంట్ కాదు. మీరు నిరంతరం ప్రజలతో ఉండాలి నిరంతరం సరైన వ్యూహంతో ఉండాలి మూడోది సమీక్షించుకుంటూ ఉండాలి. మీరు ఎటు పోతున్నారనే స్పష్టత ప్రజలకు ఉంటే ప్రజలు మీ వెనక నడుస్తారు. ఇప్పుడు మీరు ఎటు పోతున్నారో నాకు తెలిసి చాలా కాలంగా పరిశీలిస్తున్నప్పటికీ కూడా నేను బీజేపీతోనే ఉంటాను టీడీపీతో ఉండలేదు నేను ఎవరితో ఉన్నాను నేనే ఉంటాను అని స్పష్టత మీరు మీరు చెప్పండి స్పష్టత ఉందా అంత పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు అవకాశం ఇవ్వండి. మోదీ గారితో కలిసి వచ్చిన తర్వాత టీడీపీని కూడా విమర్శిస్తూ ఉన్నారు సార్. ఏమో చాలా ఏదో మెన్షన్ చేశారేమో కానీ కానీ ఆయన విమర్శిస్తుంటే నా దీనిలో మనోహర్ ఏమంటున్నారు వ్యతిరేక ఓట్లు చీల్చామంటారు అంటున్నారు కదా. కాబట్టి నేను ఏ ఒక్క విషయం కూడా ఊహాజనితంగా కానీ కల్పించి కానీ చెప్పడం లేదు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అది ఆ విషయాలే నేను చెప్తున్నాను. ఒకటి మోడీ గారికి చేగు వేరే ఫోటోకు పోసగదు. గతంలో అందరినీ నిప్పులు కక్కుతూ ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ గోదావరి అక్కడ ఏదో ఉంది కదా గోదావరి కవాతు నాటి పవన్ కళ్యాణ్కు విశాఖ కవాతు నాటి పవన్ కళ్యాణ్కు మధ్యలో ఉన్న తేడాను ఆయన ఎలా అధిగమిస్తారు? మూడోది నాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నప్పుడు మీరు మీకు అడుగుతున్నారా మోడీ బీజేపీకి అడుగుతున్నారా? ఈ విషయాల్లో మీరు స్పష్టత ఇస్తే మీ వెనక ఉన్న ఓటింగ్ అది 6% కావచ్చు 10% కావచ్చు ఓటింగ్ ఒకటే కదా ఈవెన్ ఇతర ఉద్యమాలు కూడా అది వస్తుంది. దాని బదులు వైసీపీ వాళ్ళేమో కులాల వారి బీసీలు ఇట్లా మీటింగులు పెడుతున్నారు. మీరు కూడా ఇప్పుడు ఈ 2-3 కులాల మీటింగులు పెట్టడము కులం వారి మీటింగ్ అని మీరు అక్కడ చెప్పడం కూడా జరుగుతుంది.
ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికే ఇది కొంచెం భిన్నంగా ఉన్నటువంటి విషయం. అవన్నీ మార్చారా? ఆయన అన్నారు నా దగ్గర చాలా ఎత్తుగడలు ఉన్నాయి, అవన్నీ నేను అమలు చేస్తే వీళ్ళందరూ ఉక్కిరి బిక్కిరి అవుతారని ఆయన అనడం నేను విన్నాను. అప్పుడు అదే స్వయంగాను విన్నాను, మీటింగ్లో కూడా విన్నాను. మరి వాటిని ప్రజలందరినీ కలిపి ప్రజల కోసం నడిపే దిశలో మీరు తీసుకొని వస్తే ఇవన్నీ కొలబద్దలు. అగైన్ దిస్ ఫెయిల్యూర్ ఈజ్ గోయింగ్ టు బి రిపీటెడ్ ఆర్ విల్ దేర్ బి అన్ అమౌంట్ ఆఫ్ సక్సెస్? ఒక మేరకైనా మీరు జయప్రదం కావాలి అంటే అది చేయాలి. ఓకే, ఫెయిల్యూర్ సక్సెస్ అనేటివి మొత్తానికి సర్వసాధారణంగానే జరుగుతూ ఉంటాయి. మరి రాజకీయంలో ఏ విధంగా ఉండబోతుంది 24లో, లేదంటే తర్వాత అయినా మంచి సరిదిద్దుకుంటే ఉంటాయంట? మీరు ఫెయిల్యూర్ నేనే ఒప్పుకున్నాను కదా అని తప్పుకోవడానికి లేదు. మీరు సరైన మార్గంలో ఉండి మీ మీద నమ్మకం పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నిజం చేయాలి. ఓకే ఓకే, చూద్దాం సార్ రాబోయే రోజుల్లో సక్సెస్ ఏ విధంగా వెళ్తుందో జనసేన పార్టీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.